అర్జెంట్ పని ఉందంటే రత్నాలు ఇంటికి అనుకున్నాను. పొలాల కాడికి తీసుకెళ్తున్నావు ఏంది? ఆ సత్యుడు పొలంలో కాపలా పెడుకున్నాడురా, ఇదే సరైన టైం. ఓహో, కాలు పట్టుకొని బతిలాడుకుంటారుకా? నార్మల్ చెప్పకుండా చంపడానికి. ఇక బాగున్నా చంపుదాం. కత్తితో కసక్రం పొడి చంపుతా ఉన్నా సన్నాసి. కత్తితో పొడిచానుగా ఆడ అరుస్తాడు, అందరికి తెలిసిపోద్ది. అందుకని పెద్ద బండరా తీసి నెత్తి మీద వేసాను. సచ్చరుకుంటాడు తగంటా ఉన్నా. అదైతే ఇక్కడ ఒక మంచి రాయి చూసుకుని పోదాం. ఏ, అక్కడ రాళ్ళు తాకు దొరకవా? మన టైం బాగలేక దొరకకపోతేనో. అది పండరా, సరే ఎత్తు ఎత్తుకు ఎత్తుకు. రే, ఇది ఎట్టుండదురా? కుంకుడుగాయలు కొట్టుకోవడానికి బాగా ఉంటదన్నా. లేకపోతే ఏంటన్నా? ఓ మనిషిని చంపాలంటే కనీసం అది అది కరెక్ట్ దానా. ఇది ఓ నాయన, దీన్ని నేను ఎక్కడ లేపగలనరా బాబు? అన్నా, నువ్వు ఇప్పుడున్న పొజిషన్ లో ఈ రాయినైందన్నా మనూరు కొండనే లేపగలవు. లేపు. కరెక్ట్. వెనక లేపు విందన్నా, ముందు లేపు. సాయం చేరా. జాగ్రత్త రై. ఇక పదన్నా, రేపు నెల తక్కువ నా కూడా కళ్ళ మీద వేస్తాడు రా, కాలం ఉంది. పదన్నా పద. నా ఏడక బరువు నా నెత్తిన పెట్టి నువ్వు మునుగుతాడురా. ఏదోలే అన్నా, నీ బాధ పంచుకున్నావని. అన్నా జాగ్రత్తండి, జాగ్రత్త కింద చూసినాడు. నెత్తి మీద నీ ఎంత బరువు ఉంది, కిందకు చూస్తే ముందుకు పడతాడురా. ముచ్చి ఉన్నా కొడక. కనపడుతుంది మనిషిడి. అన్నా అన్నా పోయావా అన్నా? ఇంకా లేదురా, ఆడికంటే ముందు నేను పోయేట్టుగా ఉన్నా. అన్నా, కష్టాలు కోరుచుకున్నప్పుడే సుఖాలు దొక్కుతాయన్నా. అమ్మం గారు ఏం చెప్పారంటే, నీ పారి కట్టమ్మాడు మంచి కుక్కలని తున్న పుత్ర పడుకున్నాడు అన్నట్టు. తలెట్టుందో తుప్పుడు తీసి చూసా. వద్దురా, లేపడుగు. అట్టాకే నోరు మీద చింపంచి నా కొడక. నారాయణ 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 నారాయణ.